Zombie apocalypse. హలో గైస్, వెల్కమ్ టు గేమింగ్ టీమ్ ఆల్ఫా. నేను మీ ఆల్ఫా డాన్ని. అండ్ గైస్, ఈరోజు వచ్చేసి మనం 25th అవుతాయి, న్యూ అప్డేట్స్ అవుతాయి రాబోతున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి అని చెప్పి, మీకు అయితే తెలియజేయడానికి అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్, మన తెలుగు కమ్యూనిటీని మనమే సపోర్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే మనకు వచ్చేసి 4K దగ్గర అయితే, 4K సబ్స్ దగ్గర అయితే మనకి గివ్అవే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోవద్దు ఆ గివ్అవేకి పార్టిసిపేట్ చేయడానికి. 4K సబ్స్ దగ్గర ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని అయితే, అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చేయని వాళ్ళని. అండ్ మ్యాటర్లోకి వచ్చేస్తే మనం ఈరోజు వచ్చి న్యూ అప్డేట్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవైతే మీకు చూపిస్తున్నాను అన్నమాట. న్యూ కలహరి ప్యాచ్ నోట్స్ అని ఇచ్చాడు ఇక్కడ. న్యూ ప్యాచ్ ఈజ్ కమింగ్ సూనర్ దెన్ యూ కెన్ సే బుయా. ఆర్ యూ రెడీ ఫర్ ద అడిషనల్ ఆఫ్ చేంజెస్ అండ్ న్యూ కంటెంట్ దట్ వీ హ్యావ్ టు స్టోర్ ఫర్ యూ? బీ ష్యూర్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది ప్యాచ్ ఆన్ 25th February 2020. మనకు వచ్చేసి న్యూ ప్యాచ్ వస్తుందన్నమాట, కమింగ్ సూన్. బుయా అంటే మీరు అయితే దాంట్లో బుయా కొడతానికి రెడీగా ఉండండి అని చెప్తున్నాడు. కలహరి మ్యాప్ అయితే ఇస్తున్నాడు అనమాట. న్యూ క్యారెక్టర్ కూడా ఇస్తున్నాడు. న్యూ క్యారెక్టర్ వచ్చేసి స్టెఫీ అని చెప్పి గ్రాఫిటీ ఆర్టిస్ట్ అంట. కమ్ విత్ ఆల్ న్యూ ఏరియా ఆఫ్ ఎఫెక్ట్ స్కిల్స్, అంటే ఆ న్యూ ఏరియాకి సంబంధించిన ఎఫెక్ట్ స్కిల్స్ అయితే ఉంటాయన్నమాట. దానికి ఏంటనేది అది వచ్చే వరకు మనం అయితే చెప్పలేము, అది వచ్చిన తర్వాత మనం చూసి చెప్పాలి. అండ్ న్యూ అడ్వాన్స్డ్ అటాచ్మెంట్స్, లుక్ అవుట్ ఫర్ ది ఆర్మర్ పీసర్స్ ఫర్ AW అండ్ థర్మల్ బూస్ట్ ఫర్ ప్లాస్మా గన్స్. ఓకే, ఆర్మర్ పీసర్స్ అంట AWMకి, థర్మల్ బూస్ట్కి అండ్ ప్లాస్మా గన్కి అయితే వస్తున్నాయి న్యూ అటాచ్మెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలహరి ఫుల్ మ్యాప్ అయితే వస్తుంది ఈ అప్డేట్ తర్వాత. ఈ ప్యాచ్ నోట్స్ అంటే 25th తర్వాత మనకి కలహరి మ్యాప్ న్యూ మ్యాప్ అయితే ఫుల్ మ్యాప్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి పబ్జీలో చూసుంటాం అండ్ చాలా ఆటలో చూసుంటాం, ట్రైనింగ్ గ్రౌండ్ అయితే మన దాంట్లో అయితే లేదు. ట్రైనింగ్ గ్రౌండ్ అంటే 4th పాయింట్ వచ్చేసి మన న్యూ మ్యాప్ ట్రైనింగ్ గ్రౌండ్స్ వస్తుంది అన్నమాట. కమింగ్ సూన్ ట్రైనింగ్ గ్రౌండ్ వస్తుంది. ఇంకా మామూలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ప్రాక్టీస్ అయిపోయి ఫుల్గా ప్రో ప్లేయర్స్ అయిపోయి ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. మాలంటోని ఈజీగా కొట్టుబడేస్తారు. నాకైతే అది మాత్రం ఎంత మాత్రం అసలు అబద్ధం అనిపించట్లేదు, ఎందుకంటే ట్రైనింగ్ తీసుకుని కొట్టడం అంటే ఆ కిక్కే వేరప్ప. అండ్ 5th వచ్చేసి న్యూ అటాచ్మెంట్ అన్నమాట, గెట్ ఇన్హేలర్ టు రికవర్ ఈపీ అండ్ ఎలక్ట్రిక్ సర్వోట్ టు మూవ్ ఫాస్టర్ అంట. ఓకే, అండ్ న్యూ ఎక్విప్మెంట్ అంటే ఎన్హీలర్ ఇస్తున్నాడు, ఈపీ అన్నమాట, హెచ్పి కాదు, రికవర్ ఈపీ. ఆ ఎన్హీలర్తోని ఆ ఈపీని ఫాస్ట్గా రికవర్ చేసుకుంటుంది అనమాట, స్పీడ్గాను చాలా ఫాస్ట్గాను. ఆ ఎన్హీలర్ గురించి నేను కూడా వీడియో చూశాను, వీడియో కాకపోతే అది వస్తుందా రాదని డౌట్తోనే ఉన్నాను. కాకపోతే వీడియో అయితే అఫీషియల్గా ఇచ్చేసారు కాబట్టి ఇన్హేలర్ అవుట్ వస్తుంది. అంటే ఎలక్ట్రిక్ సర్ఫోర్ టు మూవ్ ఫాస్టర్, ఎలక్ట్రిక్ సర్ఫోర్ అవుట్ ఇస్తున్నాడు స్పీడ్గా. అంటే మనకి నాకు తెలిసి ఎలక్ట్రిక్ సర్ఫోర్డ్ అంటే మనకు వచ్చేసి ఒకప్పుడు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి కదా, ఆ టైప్లోనే ఇది డైరెక్ట్ సర్ఫోర్డ్ ఏదైనా ఇస్తాడేమో అని డౌట్ నాకు ఎలక్ట్రిక్ సర్ఫోర్డ్ అంటే. చూద్దాం అది వచ్చే వరకు మనకైతే ఎలా ఉంటుంది ఏంటి దానివల్ల యూజ్ ఏంటి అన్నది మనమైతే చెప్పలేము. అండ్ న్యూ ఐటమ్స్ ఇన్ ర్యాంక్ మోడ్, వావ్ ర్యాంక్ మోడ్లో మళ్ళీ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏంటి సార్ ఇది, ఆ డబుల్ బ్యారెల్ గన్ ఇచ్చారు M1887, అది మాత్రం చావ కొడుతుంది సార్ దాంట్లోనే ర్యాంక్ మోడ్లోని. ప్రతి ఒక్కడు అదే పట్టుకుని కొడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ ఇచ్చాడు డబుల్ మ్యాగ్ అంట, మ్యాగ్జిన్, డబుల్ మ్యాగ్జిన్ అండ్ ఐస్ గన్ను, ఓన్లీ ఇన్ ఎయిర్ డ్రాప్లు ఇస్తాడంట డబుల్ మ్యాగ్జిన్ ఐస్ గన్ను, సూపర్. అండ్ కార్ 98K బయోస్కోప్ ఇచ్చేస్తున్నాడు అండ్ VSS ర్యాపర్ బుల్లెట్స్ ఇస్తున్నాడు, M14 రేజ్ గేర్ అంట. ఏందయ్యా నిరంజన్ గారు నిజంగా తగలబెట్టండి సార్, ఏంది సార్ ఇది, గరైన వాడికి ఏమైనా మెంటలకి కింద ఏంది, క్లాసిక్లో ఉన్న మొత్తం అంతా తెచ్చి ర్యాంకుల్లో పడేస్తున్నాడు. ఇక్కడ నుంచి ఒక ఆట ఆడుకుంటారుగా, M14 రేజ్ కోర్ వస్తే ఇంకా మామూలుగా ఉండే వెస్ట్ డ్యామేజ్లు దబిడి దిబిడే. అండ్ 7th వచ్చేసి ఫ్రెండ్ లిస్ట్ న్యూ యూఐ అంట, ఫ్రెండ్ లిస్ట్ న్యూ తీస్తున్నాడు యూఐ అంటే ఏదో. అండ్ యూ కెన్ నౌ బ్లాక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంట, ఓ సూపర్. మీకు ఎవరైతే ఇష్టం లేకపోతే వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ని బ్లాక్ చేయొచ్చు అండ్ ఫ్రెండ్స్ని కూడా బ్లాక్ చేయొచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసి. చూద్దాం అది వచ్చే వరకు చెప్పలేము. అండ్ 8th పాయింట్ వచ్చేసి
పార్టీ, ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ జాయిన్ ఏ పార్టీ వై న్యూ ఇన్విటేషన్ కోడ్స్ అంటా. ఇన్విటేషన్ కోడ్స్ గైస్ నాకు తెలిసి పబ్జీలో చూసుంటాం మన ఇది బెటర్ దాన్ పబ్జీ అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఇన్విటేషన్ కోడ్ లేదు, ఇన్విటేషన్ లింక్ ఉండేది ఉంది మనకి, కోడ్ ఇస్తున్నాడు అనమాట. సూపర్ ఎక్సలెంట్ కోడ్ అవుతే ఇంకా బెస్ట్ కదా దానికన్నా. అండ్ పెట్ స్కిల్ 8th 9th పాయింట్ వచ్చేసి పెట్ స్కిల్స్ క్యాన్ నౌ బి స్వాప్డ్ ఇఫ్ యూ ఓన్ బోత్ పెట్స్ అండ్ దేర్ స్కిల్స్ అంట. ఓకే, పెట్ స్కిల్స్ కూడా స్వాప్డ్ అంటే కొత్తవి వస్తాయి అనమాట. ఓన్ బోత్ పెట్స్ అంటే టూ స్కిల్స్ పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను దీనికి కూడా. నైస్, దీనికి కూడా స్కిల్స్ క్లాట్ చేసుకున్నట్టున్నాడు చూద్దాం. అండ్ ఫైర్ ఐకాన్ ఇన్ ది గేమ్ విల్ చేంజ్ డిపెండింగ్ ఆన్ యువర్ వెపన్ అంట. ఓకే, మన గేమ్ ప్లేని బట్టి ఫైర్ ఐకాన్ ఉంటుంది, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అవర్ గేమ్ ప్లే అంటే వెపన్ను బట్టి ఫైర్ ఐకాన్ ఉంటుందండి గైస్, వెపన్ను బట్టి చేంజ్ డిపెండింగ్ ఆన్ యువర్ వెపన్ అంట. ఓకే, డిపెండింగ్ ఆన్ వెపన్. ఓకే నైస్. అండ్ న్యూ సెట్టింగ్ ఆటోమేటికల్లీ స్విచ్ వెపన్స్ ఇఫ్ యూఆర్ లో ఆన్ అమౌంట్. అమౌంట్ తక్కువగా ఉన్నప్పుడు వెపన్స్ ఒక్కోసారి మనం ఏంటంటే ఫుల్ రష్లో ఉన్నప్పుడు వెపన్స్ని అయితే మార్చుకోవడం చాలా కష్టం అవుతాయి అమౌంట్ లేనప్పుడు. అలాంటి టైంలోని ఎక్కడక్కడ ఏంటి అయ్యో తోచే వెపన్ మార్చుంటే సరిపోదును అన్న చాలాసార్లు నేనే బాధపడ్డాను. ఇంక మీ సంగతి నేను చెప్పనే అవసరం లేదు అనుకుంటున్నాను. అంటే అలాంటిది లేకుండా ప్రస్తుతానికి న్యూ సెట్టింగ్ అవుతుంది, ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఆటోమేటికల్లీ స్విచ్ వెపన్ అంటే దానికి అదే స్విచ్ అవుతాను, దానికి అదే మారుతుంది అనమాట. ఏమో అయిపోయే టైంకి న్యూ వెపన్ వచ్చేస్తా అనమాట మన చేతిలోకి. సూపర్ కదా, ఎక్సలెంట్. అండ్ న్యూ సెట్టింగ్ ఆటోమేటికల్లీ స్కేల్ ద మినీ మ్యాప్ యాజ్ ద గేమ్ ఆఫ్ ప్రోగ్రెసెస్. ఇది ఆటోమేటికల్లీ స్కేల్ ది మినీ మ్యాప్ యాజ్ ద గేమ్ ప్రోగ్రెసెస్ అంట. ఓకే, గేమ్ ప్రోగ్రెస్లో ఆటోమేటికల్లీ స్కేల్ మినీ మ్యాప్ను అవుతే మనకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తా అనమాట ప్రోగ్రెస్. అండ్ ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి, ఇంప్రూవ్మెంట్స్. అండ్ ఈ ఇచ్చేతో పాటు మనకి ఇంప్రూవ్మెంట్స్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఇంప్రూవ్మెంట్స్లో ఫస్ట్గా వచ్చేసి AN94 చేంజెస్ అంట. ఫైర్ రేట్ ప్లస్, రేంజ్ ప్లస్ అండ్ రీకాయిల్ ప్లస్ అండ్ డ్యామేజ్ తగ్గించాడు. అండ్ మజిల్ అటాచ్మెంట్స్ తగ్గించాడు. నైస్, ఇది అవుతాయి సూపర్. రేంజ్ అండ్ రీకాయిల్ రికవరీ రెండు కూడా ఎక్సలెంట్, ఫైర్ రేట్ కూడా ఎక్సలెంట్ ఉంది. AN94తో ఈసారి నుంచి డబుల్ హెడ్ షాట్స్ వస్తాయి, గట్టిగా తగులుతాయి. ఇంకెక్కడి నుంచి రెవిడ్ దేవిడే చూద్దాం. XMH చేంజెస్ అంతా సూపర్. సెకండ్ వచ్చేసి డ్యామేజ్ ప్లస్ అయింది అండ్ ఫైర్ రేట్ మైనస్ అంటే తగ్గించాడు. అండ్ మూమెంట్ వీల్ షూటింగ్ అంటే మనం కదిలేటప్పుడు మూమెంట్లో ఉన్నప్పుడు XMH తో షూటింగ్ ప్లస్ అవుద్ది అనమాట, స్పీడ్గా ఉంటుంది. అండ్ అమౌంట్ తగ్గిస్తున్నాడు, రేంజ్ తగ్గిస్తున్నాడు, ఎక్యురసీ తగ్గిస్తున్నాడు. నాకైతే రేంజ్ ఎక్యురసీ తగ్గించడం అన్నది నాకైతే నచ్చలే. నిరంజన్ గారు దీన్ని కూడా తగలేటండి సార్, ఒక మూమెంట్ స్పీడు అండ్ డ్యామేజ్ ఇచ్చినందుకు 4 తగ్గించాడు. ఏదైనా న్యాయంగా ఉందా సార్ ఇది? చాలా అన్యాయం సార్ ఇది. అండ్ థర్డ్ వచ్చేసి TDM చేంజెస్, ఆల్ ఎక్విప్మెంట్ సెట్స్ నౌ ప్రొవైడ్ హెల్మెట్ అండ్ ఆర్మర్ అంట. ఓకే, అండ్ యాడెడ్ న్యూ వెపన్స్ టు ఎక్విప్మెంట్ సెట్స్ అంట. ఓకే, అండ్ యాడెడ్ ఎయిర్ డ్రాప్ టు ది మ్యాప్. ఓకే నైస్. అండ్ యాడెడ్ న్యూ రీస్పాన్ పాయింట్స్ అంట. ఓకే, రీస్పాన్ పాయింట్స్ అవి అయితే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా కొత్త కొత్తవి, చిన్న చిన్నవి ఉంటాయి కదా, మన మోడ్స్ ఉంటాయి కదా, బిగ్ హెడ్ మోడ్ అని ఇలాంటివన్నీ కూడాను వాటికి సంబంధించిన చేంజెస్ అనమాట ఇది. అండ్ వాయిస్ చాట్ మ్యూటింగ్ కెన్ నౌ బి డన్ టు సెలెక్ట్ టీమేట్స్. వావ్, ఇది కదా మనకు కావాల్సింది. ఈసారికి మాత్రం వదిలేయండి నిరంజన్ గారు, దీన్ని బట్టి మనం ఏంటంటే మనకి ఏ ఒక్కడైతే విసుగు పొట్టిస్తున్నాడో, ఒక ముగ్గురు వెళ్తాం, ఇంకొకటి ఎవడొకడు వచ్చాడు అనుకోండి ఆటో మ్యాచ్లోనే, వాడు సావ కొడతాడు స్వామి, రాడ్ డేస్ వదిలేస్తాడు, బడ మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వాడిని మనం ఏంటంటే టీమ్మేట్ని మ్యూట్లో మూసుకుని కూర్చోరా అని చెప్పి పెట్టి మ్యూట్లో పడేస్తాం అనమాట. ఇంకా ఎక్సలెంట్ అనమాట, నైస్ నైస్. అంతే విధంగా 4వ పాయింట్ ఇంకొక కొంచెం ఇది చేసి మొత్తం టీమ్మేట్స్ అందరితోనే మాట్లాడి అంటే 50 మెంబర్స్తో మాట్లాడి ఇది ఇచ్చి ఉంటే ఇంకా బాగుండు. నెక్స్ట్ అప్డేట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చేది, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీటింగ్ ఆప్షన్ ఇచ్చారు కదా, నెక్స్ట్ అప్డేట్లో అయితే మొత్తం వాయిస్ ఆల్ అని పెట్టుకుంటే అది కూడా ఇస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట అందరితో మాట్లాడితే. అండ్ స్ప్రింటింగ్ విల్ నో లాంగర్ బీ ఎఫెక్టెడ్ బై యాక్టివ్ స్కిల్స్ అంట. స్ప్రింటింగ్ విల్ నో లాంగర్ బై ఎఫెక్టెడ్ బై యాక్టివ్ స్కిల్స్ అంట. అయ్యో అదేంటి ఎగ్జాంపుల్, ఎలాగ్ స్కిల్స్. స్ప్రింటింగ్ విల్ నో లాంగర్ బీ ఎఫెక్టెడ్ బై యాక్టివ్ స్కిల్స్ అంట. అయ్యో ఓకే, మిగతా స్కిల్స్కి ఎఫెక్టింగ్ ఎక్కువ ఉంటుంది కదా, ఎలా ఒక్క స్ప్రింటింగ్ అయ్యి స్పీడ్గా ఉండి
మిగతా వాటికి కొంచెం అంటే దాన్ని వేరే పెట్టుకోవడానికి కుదరట్లేదు కదా, ఆ టైప్ ఏదైనా వస్తుందేమో చూద్దాం. అండ్ ఇవైతే మనకైతే ఇచ్చాడు 25th తర్వాత వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఆఫ్టర్ ది 25th బీ షూర్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది 25th అంటే చూద్దాం దీని తర్వాత ఎలా ఉండబోతుందో గేమ్ అన్నది మనమైతే చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈ అప్డేట్స్ అయితే నాకైతే 50-50 ఉన్నాయి, సగం సగమే. అండ్ కొన్ని కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని చెత్త ఉన్నాయి, తగలబెట్టి ఉన్నాయి. అండ్ మంచిగా చదివి న్యూస్ కూడా ఉంది, సూపర్. దీన్ని బట్టి 50-50 అప్డేట్ అనమాట ఇది. నాకైతే సగం సగమే నచ్చింది, మిగతా సగం కూడా నచ్చలేదు. ఈ అయితే సూపర్ గైస్, నాకైతే అప్డేట్ అయితే 50-50 నచ్చింది. మీకు ఎలా ఉందన్నది కింద కామెంట్లో చెప్పండి, కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందన్నది మీకు అర్థమవుతే కన్ఫామ్గా. ఏమైనా డౌట్లు ఉన్నా కానీ చెప్పండి, నేనైతే కామెంట్ సెక్షన్లోనే మీకైతే చేస్తాను కన్ఫామ్గాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరు కూడా లవ్ యూ గైస్, ప్రతి ఒక్కరు కూడా కీప్ సపోర్టింగ్. 4K దగ్గర గివ్ అవే పెడదామని చెప్పాను కదా, 4K దగ్గర గివ్ అవే పెడదాం, అది 4K సబ్స్ దగ్గర. ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోతుంది, ఎందుకంటే ఈ వీడియోని లైక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయాలనిపిస్తుంది నాకు. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది గైస్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ అప్డేట్స్ అయితే మీకు ఏం నచ్చినాయా నచ్చలేదా, అంటే ఏది నచ్చింది అంటే ఎంతవరకు, నాకైతే 50-50 నచ్చింది, మీకు ఎలాగ అంటే పర్సంటేజ్ని బట్టి చెప్పండి. అండ్ ఏది మీకు ఏది అర్థమవ్వలేదు దాన్ని బట్టి కూడా నాకు చెప్తే నేను దాన్ని బట్టి మీకు చేసి అంటే మామూలుగా చెప్తాను అనమాట మీకు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ ఇంకా ఈ వీడియో అయితే ఎంతవరకు ముగుస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ చేయండి మన వీడియోని అండ్ ఛానల్ని కూడా, లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 4K సబ్స్ దగ్గర మనకి గివ్ ఇవే ఉంటుంది మర్చిపోవద్దు. అండ్ మీ గేమ్ విత్ టీమ్ ఆల్ఫా, బై గైస్.